Hi guys, welcome to my channel. This video is about the Mandalorian season 1 episode 3 recap. So evaraina episode 3 chodane vallunte spoiler alert. Nenu chesina previous recap and explanation video links description box lo add chesa. You can watch it there. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. మ్యాండో బేబీ యోడాని తీసుకుని రిటర్న్ వస్తుంటే తన బౌంటీ హంటర్ బాస్ అతన్ని కాంటాక్ట్ చేసి తన అచీవ్మెంట్ని మెచ్చుకుంటాడు. మ్యాండో బేబీ యోడాని డెలివర్ చేసి దానికి రిటర్న్గా చాలా బల్క్ అమౌంట్లో బెస్కార్ని రివార్డ్గా పొందుతాడు. మ్యాండో అప్పుడు ఈ పిల్లోడిని మీరేం చేస్తారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు నీట్గా సాఫ్ట్గా మ్యాండోని నీ పన్ను చూసుకుని ఇక్కడి నుంచి మింగే అని చెప్తారు. మ్యాండో తన బెస్కార్ మొత్తం తన వెల్డర్ దగ్గరికి తీసుకువెళ్లి తన కోసం ఒక న్యూ ఆర్మర్ని తయారు చేయమని అడుగుతాడు. అప్పుడు మనకి ఆ వర్క్షాప్లో ఇంకా చాలా మంది మ్యాండలోరియన్స్ ఉన్నారు అని తెలుస్తుంది. మ్యాండో దగ్గర అంత బల్క్ బెస్కార్ని చూసి ఆ మిగిలిన వాళ్ళు మ్యాండో దగ్గరికి వస్తారు అండ్ అప్పుడు మ్యాండోకి అండ్ ఆ మిగిలిన వాళ్ళకి చిన్న ఫైట్ జరుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న వెల్డర్ వాళ్ళని ఇక ఆపండి అని చెప్పి దిస్ ఇస్ ద వే అని చెప్తుంది. యాక్చువల్లీ మ్యాండలోరియన్ కోడ్ ఏంటి అంటే కలిసి ఉండటం అండ్ ఒకరిని ఇంకొకరు కాపాడుకోవడం. దిస్ ఇస్ ద వే. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అండ్ వెల్డర్ ఆర్మర్ రెడీ చేస్తుంది. అయితే అప్పుడు మ్యాండోకి మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్స్ గుర్తుకు వస్తుంటాయి. ఆ తర్వాత మ్యాండో తన న్యూ ఆర్మర్ వేసుకుని తన బాస్ ని కలుస్తాడు. మ్యాండో తన బాస్తో అసలు ఎంతమంది బౌంటీ హంటర్స్ ని బేబీ యోడా కోసం పంపవని అడుగుతాడు. అప్పుడు మ్యాండో బాస్ ఈ టార్గెట్ చాలా ఇంపార్టెంట్, సో దానికోసం వాళ్ళు బౌంటీ హంటర్స్ అందరినీ హైర్ చేసుకున్నారు, బట్ నువ్వు ఒక్కడివే సక్సెస్ అయ్యావు అని చెప్తాడు. మ్యాండో తన బాస్కి కూడా వాళ్ళు ఆ పిల్లోడిని ఏం చేస్తారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ బాస్ బౌంటీ హంటర్స్ కోడ్ ప్రకారం ఎందుకు అని అడగకూడదు, సో నువ్వు అవన్నీ మర్చిపోయి నీ రివార్డ్ నీకు వచ్చిందిగా పండగ చేసుకో అని చెప్తాడు. బట్ మ్యాండో మైండ్ నుంచి మాత్రం బేబీ యోడా పోవట్లేదు. సో బేబీ యోడా నుంచి డిస్ట్రాక్ట్ అవడానికి మ్యాండో తన బాస్ని ఇంకొక బౌంటీ అడిగి ఆ బౌంటీ కోసం వెళ్తాడు. మ్యాండో తన షిప్లో కూర్చొని అక్కడి నుంచి వెళ్లిపోయే జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు తన మనసు మార్చుకుంటాడు. అప్పుడు మ్యాండో బేబీ యోడా ఉన్న ప్లేస్కి వెళ్తాడు. బేబీ యోడాని ఇప్పటి వరకు కాపాడిన డాక్టర్ని చంపకుండా మిగిలిన వాళ్ళందరినీ చంపి బేబీ యోడాని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ బౌంటీ హంటర్స్ అందరికీ బేబీ యోడా బౌంటీ మళ్ళీ యాక్టివ్ అయినట్టు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మిగిలిన బౌంటీ హంటర్స్ అందరూ మ్యాండోని రౌండప్ చేసి బేబీ యోడాని మాకు ఇచ్చేయని అంటారు. అప్పుడు మ్యాండో వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. ఆ ఫైట్ లో మిగిలిన వాళ్ళు మ్యాండోని డామినేట్ చేస్తున్న టైంలో మిగిలిన మ్యాండలోరియన్స్ వచ్చి మ్యాండోకి హెల్ప్ చేస్తారు అండ్ మ్యాండో బేబీ యోడాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.